తాజా 30 బాహుబలి తెలుగు సినిమా గతిని రీతిని మార్చిన సినిమా ప్రపంచమంతా టాలీవుడ్ ఖ్యాతిని విస్తరించిన మూవీ ఇది ఈ సినిమా కోసం రాజమౌళి పడిన శ్రమ అంతా ఇంత కాదు తనతో పాటు సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరిని ఆయన బాగా పిండుకున్నారు అందరిలోకి ప్రభాస్ పడిన కష్టం అసాధారణమైంది సినిమా అంతా ఆయన చుట్టే తిరుగుతుంది కాబట్టి ఎక్కువ శ్రమ కూడా ఆయనకే ఉంటుంది బాహుబలి మొదటి భాగంలో ప్రభాస్ శివుడిగాను రెండో భాగంలో అమరేంద్ర బాహుబలిగాను నటించాడు ఈ రెండు పాత్రల్లో దేనికోసం ఎక్కువ కష్టపడ్డారు అంటే అమరేంద్ర బాహుబలి కోసమేనని ప్రభాస్ చెప్పాడు బాహుబలి సినిమా రెండు భాగాల కోసం ప్రభాస్ 5 ఏళ్ల పాటు శ్రమించారు ఈ సినిమా కోసం ఇతర సినిమాలేవి ఒప్పుకోలేదు ఇంత డెడికేషన్తో పనిచేసిన బాహుబలి కోసం ప్రభాస్ ఎలాంటి ఆహారం తీసుకునేవారు ఎక్సర్సైజులు ఎలా చేసేవారు అనే అంశాలను ఆయనకు శిక్షణ ఇచ్చిన లక్ష్మణ్ రెడ్డి మీడియాకు వివరించారు ఈ లక్ష్మణ్ రెడ్డి 2010లో మిస్టర్ వరల్డ్ విన్నర్ గా సెలెక్ట్ అయ్యారు ఆయన పర్యవేక్షణలో ప్రభాస్ శివుడిగా అమరేంద్ర బాహుబలిగా విశ్వరూపం చూపారు ఈ రెండు పాత్రల కోసం ప్రభాస్ తన బరువును 100 కేజీలకు పెంచాడు అమరేంద్ర బాహుబలి అంటే తండ్రి శివుడి పాత్ర అంటే కుమారుడు తండ్రి అంటే కొంచెం పెద్దరికంతో ఉండాలి కుమారుడు అంటే యంగ్గా కనపడాలి అదే సమయంలో బాహుబలి రాజు కాబట్టి శారీరకంగా దృఢంగా ఉండాలి ఒట్టి చేతులతో 10 మందిని విసిరి అవతల పడేసేటంత బలిష్టంగా ఉండాలి అదే కొడుకు పాత్రలో కండలు కనపడాలి కానీ సన్నగా ఉండాలి ఈ రెండు పాత్రలకు తగినట్లుగా తయారు కావడం ప్రభాస్ కు అగ్ని పరీక్ష అయింది శివుడి పాత్రలో యువకుడిగా కనిపించడానికి ప్రభాస్ రోజుకు 6 సార్లు భోజనం చేసేవాడు ఈ భోజనంలో చికెన్ ఎగ్ వైట్స్ నట్స్ బాదం చేపలు కూరగాయలు ఉండేలా ఆయనకు డైట్ ప్లాన్ ఇచ్చారు అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ రోజుకు 8 సార్లు భోజనం చేసేవాడు ఇందులో వెన్న మటన్ ఎక్కువ ఉండేలా డైట్ ప్లాన్ ను మెయింటైన్ చేశారు ప్రభాస్ కు బిర్యానీ జంక్ ఫుడ్ ఇష్టం బిర్యానీ తినేందుకు అనుమతించిన లక్ష్మణ్ రెడ్డి జంక్ ఫుడ్ కు మాత్రం నో చెప్పారు సినిమా పూర్తయ్యేదాకా డైట్ లో తేడా రాకుండా చూసుకున్నారు ఇక ఎక్సర్సైజులు చాలా కఠినంగా ఉండేవి పెద్ద పెద్ద బరువులు ఎత్తేవాడు ఫైట్ సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభాస్ కు అలసట వచ్చేది అయినప్పటికీ వర్కౌట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేవారు కాదు అర్ధరాత్రిలో కూడా ఎక్సర్సైజులు చేశారు ప్రభాస్ డెడికేషన్ అమేజింగ్ అని లక్ష్మణ్ రెడ్డి అభినందించారు